జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో శౌనకుడు సూతమహానుభావుడితో అంటూ ఉన్నాడు, ఓ సూతమహానుభావా, ఏ మానవుడైతే భాగవత పాదరేణువును, భాగవతోత్తముల పాదధూళిని, భగవద్భక్తుల పాదధూళిని ఏనాడు తన శిరస్సు మీద దాల్చడో, ఆ శిరస్సు మీద దాల్చాలనేటటువంటి కోరిక ఏనాడు వాడు చూపించడో, అట్లాంటి వాడు జీవన్శవః భాగవతాంఘ్రిరేణుం నజాతు మర్త్యః అభిలభేత. వాడు ఎట్లాంటి వాడంటే, వాడు జీవించి ఉన్నా చనిపోయిన వాడితోనే సమానము, బ్రతికి ఉన్నటువంటి శవములాంటి వాడు వాడు. ఓ సూతమహానుభావా, శ్రీ విష్ణుపద్యామనుజ తులస్యాహ నవేదగంధం, ఎవడైతే శ్రీమన్నారాయణుని దివ్య పాదారవింద సన్నిధిలో ఉన్నటువంటి తులసీదళముల యొక్క గంధమును ఏనాడు ఆఘ్రాణించడో, వాడు శ్వాస తీసుకుంటూ ఉన్నా వాడు మరణించిన వాడితోనే సమానము, వాడు శవములాంటి వాడే. ఓ సూతమహానుభావా, తదస్మసారం హృదయం బతేదం, భగవన్నామములను తాను కీర్తిస్తూ ఉన్నప్పుడు కానీ లేదా ఎవరైనా భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉంటే కానీ ఎవరి హృదయమైతే ఆనందముతో పొంగదో, ఎవడి శరీరమైతే గగుర్పాటు చెందదో, నా నేత్రే జలం, ఎవరి కళ్ళలో నుండి ఆనంద బాష్పములు జాలువారవో, వాడి గుండె రాతి గుండె, నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. కానీ ఓ సూతమహానుభావా, మా గుండెలు రాతి గుండెలు కావయ్యా, మా హృదయాలు ఉక్కు హృదయాలు కావయ్యా. ఎందుకంటే అథాభిదేహ్వంగమనోనుకూలం ప్రభాషసే భాగవత ప్రధాన, మీ వచనములు మాకు ఎంతో మనోహరంగా ఉన్నాయి. మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు ప్రవచిస్తూ ఉంటే, మీరు శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను వినిపిస్తూ ఉంటే ఎంతో మనోహరంగా ఉంది, మా హృదయమంతా కూడా పులకరించిపోతోంది. అందుకే ఓ సూతమహానుభావా, ఆ రోజు పరీక్షిన్నరేంద్రుడి చేత ప్రశ్నింపబడ్డటువంటి శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఏం చెప్పాడో, ఆ శ్రీసుక యోగీంద్రుడి, ఆ మహానుభావుడి, ఆత్మవిద్యా విశారదుడైనటువంటి ఆ శ్రీసుక యోగీంద్రుడు పలికినటువంటి పలుకులను మాకు దయతో వివరించండి. ఓ సూతుడా, మేమంతా శ్రద్ధగా వింటూ ఉన్నాము, మాకు దయతో అనుగ్రహించండి, ఆ శ్రీసుక యోగీంద్రుడి ప్రవచనామృతాన్ని మాకు వినిపించండి అని శౌనకుడు అడగగానే సూతుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు.
ఓ శౌనకుడా, పరీక్షిత్తు శ్రీశుకయోగీంద్రుడు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు. అయితే శ్రీశుకుడు ఏం చెప్పాడు పరీక్షిత్తుకి? భగవద్భక్తియే ప్రధానమని, శ్రీమన్నారాయణుడి కథారవిందముల యందు శ్రద్ధ కలిగి ఉండటమే ప్రధానమని, శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య చరితారవిందమును వినాలి అనేటటువంటి ఆసక్తి ఉండటమే ప్రధానమని శ్రీశుకుడు చెప్పాడు పరీక్షిత్తుకి. ఆ శ్రీశుకుడి మాటలు విన్నటువంటి పరీక్షిత్తు ఏం చేస్తున్నాడో ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అంటూ సూతుడు శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు.
నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.